ప్రియా, గెలుకుదాం. ఇప్పుడు చూసిన ఇన్స్టాగ్రామే. ఏంటి నీలో నువ్వే చూసుకొని మురిచిపోతున్నావు? నా రీల్స్కి వచ్చిన కమెంట్స్ చూసి. అప్పా, ఇది పెద్ద సెలబ్రిటీ అని ఫీలింగ్. ఏమన్నా? ఏం లేదు, కామెంట్సే వచ్చాయన్నావుగా. మురిసిపో మురిసిపో. మీ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారంటగా. అవును, నీకెలా తెలుసు? అలా తెలిసిపోతాయిలే. అవును, కానీ నాకే ఎవరు నచ్చట్లేదు. ఎందుకు? నాకు ఇన్స్టాగ్రామ్లో 50K ఫాలోవర్స్ ఉన్నారు. నాకు వచ్చేవాడికి మినిమం 500K ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అయితే బాగుంటుంది కదా. ఒకప్పుడు 50,000 లక్ష సంపాదించేవాళ్ళు కావాలనుకునేవాళ్ళు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా చూస్తున్నారా? అంతేగా. ఏం జమానా అయిపోయిందిరా. యాక్చువల్లీ ప్రియా, నీకు ఒకటి చెప్పనా? ఏంటి? ఇప్పుడు నీకు వచ్చే హస్బెండ్ నీకన్నా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ రాయడానికో, వాడి డామినెన్సే ఉంటుంది. వాడు నీ మాట ఎందుకు వింటాడు? వాడి మాట నువ్వు వినాలి కదా. అదే నీకన్నా తక్కువ ఫాలోవర్స్ ఉన్నట్టు చేసుకున్నావు అనుకో, నీ మాట వాడు వింటాడు కదా. నిజమే. అప్పుడు నువ్వు చెప్పిన కాంటెంటే నీ ముగ్గురు చేస్తాడు, లేదంటే వాడు చెప్పిన కాంటెంటే నువ్వు చేయాలి. మరి కరెక్టే. అందుకే ప్రియా, నా మాటను, నీకన్నా తక్కువ ఫాలోవర్స్ ఉన్నట్టు చేసుకో. అప్పుడు ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, షార్ట్స్ వ్లాగ్స్ చేసుకుంటూ ఇంట్లో కూర్చొని ఇప్పుడు వచ్చేసారి డబ్బులు సంపాదించచ్చు కదా. కదా, ఈ ఐడియా నాకెందుకు తట్టలేదు? పిచ్చి మొక్కది. ఏం చేస్తున్నావు? నథింగ్, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా. ఓకే, ఈ డ్రెస్ ఎలా ఉంది? సారీ, నాకు ఇందులో అంత నాలెడ్జ్ లేదు. అందులో నీ లేడీస్వి అస్సలు తెలియదు. ఓకే, మరి నీకు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకునే అమ్మాయిలంటే ఇష్టం? నాకా? కుర్తీస్ వేసుకునే అమ్మాయిలంటే భలే నచ్చుతారు, అంటే అందులో బాగుంటారు. హర్ష, నేను మేనేజర్ పిలుస్తున్నాడు, ఏదో గుడ్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్. ఓకే చలో. దిస్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఐ గెస్. ఐ థింక్ వి కెన్ మేక్ ఇట్. యా, కమ్ హర్ష. హే హర్ష. హాయ్ సార్. See, we are here for a great news. We have got a good project from top client. But making things very clear, there is a quote. Every hard work will pay off. It's our turn now. Okay? But to complete this project, we have very short time. Enta sir? Hardly 1 week. Harsha, nuvu ee project complete chesavani naaku nee meeda poorthi namakam undi. Sure sir, we'll do it. Let me inform to my team. ఒకసారి నీ టీంతో కన్ఫర్మ్ చేసి చెప్పగలుగుతావు? ఓకే ఓకే. బట్ హర్ష, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ. ఓకే, కెన్ యూ కన్ఫర్మ్ ఇట్ నౌ? జస్ట్ 10 minutes, I'll be back. హలో గాయస్, లెట్స్ హ్యావ్ క్విక్ మీట్. గాయస్, మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, కానీ డెడ్ లైన్ 1 week. 1 week? వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ ఆర్ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ ఆన్ అదర్ టీమ్. టైం చాలా తక్కువ ఉందంటున్నావు, ఈ రిస్క్ అవసరమంటావా? కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అందరికీ మంచి బోనస్ వస్తుంది కదా. కానీ హర్ష, ఈ రిస్క్తో మన చేతులు మనమే కాల్చుకుంటాం రా. అది నిజమే, బట్ మనం ఇది కంప్లీట్ చేయగలం. మనం నలుగురే ఉన్నాము, ప్రశాంత్ కూడా లీవ్లో ఉన్నాడు. కొత్త ఇంటర్న్స్ తీసుకుందాం. లాస్ట్ టైం కూడా ఇలానే ప్రాజెక్ట్ని ఆన్ టైంలో ఇవ్వలేమన్నారు అందరూ. అప్పుడు మనం కుమార్ టీంలో ఉన్నాం, బట్ డెడ్ లైన్ కన్నా 2 డేస్ ముందే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి క్లయింట్స్కి సబ్మిట్ చేసాం. బట్ లాస్ట్లో ఏం జరిగింది, క్రెడిట్స్ మొత్తం కుమార్కి పోయాయి, మన కష్టానికి వాల్యూ లేకుండా పోయింది. బట్ ఈసారి అలా కాకుండా ప్రాజెక్ట్ని ఆన్ టైంలో కంప్లీట్ చేసేయి, మన వర్త్ ఏంటో చూపిద్దాం. ఏమంటారు? ఇట్స్ ఎ టీమ్ డెసిషన్ గాయస్,
యా, విల్ డూ, విల్ డూ ఇట్. డన్, థ్యాంక్ యూ. I think the team can definitely pull off. Don't worry about the project. We guys can definitely handle it. Sir, I'm on it. Are you sure? Deadline lo project complete cheyagalthava? Yeah. Every day naaku report ivvali. Okay. One more thing. Mee team lo Amulya unda? Hmm. Thanne naaku update ivvu ani cheppu. Okay. Hmm. Project details mail chestha. Okay? Hmm. Okay sir. I know, I'm sure these guys can definitely pull off. We have a very good team. Pull happy ga unnam? Manandaram kalisi project chestunnam. Entakanna happiness em untundi? Kaani idantha chustunte corporate politics em ani bayamestundi. మీరందరూ ఉన్నారనే ధైర్యంతోనే కదా ప్రాజెక్ట్ తీసుకున్నా. ఇప్పుడు భయపడితే ఎలా? ప్రాజెక్ట్ అయితే మన దగ్గరికి వచ్చేసింది. వాళ్ళు ఇచ్చిన డెడ్లైన్ లోపు వర్క్ ఫినిష్ చేయకపోతే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఇంతకుముందు మన మీద సీనియర్స్ ఉండేవారు, ఇప్పుడు మనమే సీనియర్స్. లైఫ్లో ఏ సిచ్యుయేషన్ అయినా ఫేస్ చేయగలిగే ధైర్యం ఉండాలి. ప్రయత్నం లేనిదే ఫలితం కావాలంటే ఎలా? అయినా మనకు తెలియని వర్క్ అయితే కాదు కదా. ప్రియా, నువ్వు ప్రోగ్రామింగ్ చూసుకో. ఓకే. నేను ఇంకా అవి బక్స్ చూసుకుంటాం. అమూల్య, నువ్వు డే టు డే వర్క్ అప్డేట్ రిపోర్ట్ రెడీ చేసి మేనేజర్కి ఇవ్వు. ఓకే? వి కెన్ డూ ఇట్. అరే హర్షా, ప్రియాకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రియాక యాక్సెప్ట్ చేస్తుందా? పక్క యాక్సెప్ట్ చేస్తుంది. నీకు ఎలా తెలుసు? అంతే, నా కన్నీ అలా తెలిసిపోతాయి. ఏంటి, ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తుంది ప్రాజెక్ట్ గురించేనా? అదేం లేదు, మనోడు ప్రియాకి ప్రపోజ్ చేస్తాడంట. ఏంటి, నిజమా? ఎలా ప్రపోజ్ చేస్తావు? ఎలా అంటే ఏం చెప్తాం, ఒక మెసేజ్ చేస్తాం, లేదంటే ధైర్యం చేసి ముందుకెళ్ళి ప్రియా నువ్వే నా గుండెలయ్యా అని చెప్తా. అదీ కాకపోతే ఒక పువ్వు ఇచ్చి, ఇదిగో పువ్వు, ఒకసారి నవ్వు, నువ్వే నా లవ్ అని చెప్తా. ఏంటి, ఇలా వెళ్ళి ప్రపోజ్ చేస్తావా? ఇలా ప్రపోజ్ చేస్తే తను యాక్సెప్ట్ చేస్తుందా? ఒప్పుకోదా? నిన్ను కొట్టకుండా ఉంటే చాలు. మరింకెలా చేస్తారు? క్రియేటివ్గా ఆలోచించాలి కొంచెం. ఈ జనరేషన్లో అమ్మాయిలు అంత ఈజీగా పడరు. ఈ జనరేషన్లో అమ్మాయిలు క్రియేటివ్ లెవెల్స్ మ్యాచ్ చేయాలంటే నా పర్సు కూడా సరిపోదు. సర్లే, మీరు కానివ్వండి. ఓకే, నా సావు నేను చేస్తా. అవును, ఇంతకీ నీకెవరైనా ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావు? ప్రపోజ్ చేయడం అంటే ఐ లవ్ యూ అని చెప్పడం కాదు, మనకి వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. అది కూడా మాటల్లో. వాళ్ళు మన లైఫ్లో లేకపోతే ఏం కోల్పోతామన్నది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం. అదే ఎలా? నా వరకు అయితే లెటర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఇష్టం. మన ప్రేమని అక్షరాల్లో వర్ణించి చెప్తే చాలా బాగుంటుంది. లెటర్స్? ఇంకా 90స్లోనో నువ్వు? ఇప్పుడు ఎవరైనా అలా చేస్తారా? ఏమో, నాలా ఆలోచించే వాళ్ళు ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చేమో. అబ్బో, నీకు చాలా ఫ్యాంటసీలు ఉన్నాయి. ఫ్యాంటసీలు అనేం కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ అంతే.
అభి, ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఏం జరిగింది హర్ష అంత అప్సెట్ అవ్వడానికి? హర్ష లాస్ట్ టైం ఆ ప్రాజెక్ట్ కోసం డే అండ్ నైట్ చాలా కష్టపడ్డాడు, కానీ లాస్ట్లో క్రెడిట్ అండ్ అప్రిషియేషన్ అంతా వేరేవాడికి వెళ్ళిపోయింది. అప్డేట్ చేసావా మీ మేనేజర్కి? అప్డేట్ చేశాను. ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయి అంట? లేదు, యాక్చువల్లీ అప్రిషియేట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు. స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమో రికమెండ్ చేశాడుగా. ప్రాజెక్ట్ గురించే అయినా ఫోన్ లిఫ్ట్ చేయకు, ఆఫీస్ పనులు ఆఫీస్ టైమింగ్లోనే, పర్సనల్ టైంలో అంటే చాలా కష్టం. హలో, యా ష్యూర్. నో నో, విల్ డూ ఇట్ ఆన్ టైమ్. ఓకే, బాయ్. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఇది నీ ఓన్ ప్రాజెక్ట్ కాదుగా, ఎక్స్పీరియన్స్ వస్తుందిగా. కార్పొరేట్లో గ్రో అవ్వాలంటే యూ హ్యావ్ టు సెల్ యువర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు రోడ్ మీద వెజిటేబుల్స్ దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి, కానీ దేని వాల్యూ దాందే కదా. కరెక్టే. నీ ప్రొఫైల్ని ఇంకా పవర్ఫుల్గా బిల్డ్ చేసుకో, అండ్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని ఆఫీస్లో ఎవరితో డిస్కస్ చేయకు. మన ఆఫీస్లో ఎవరిని అడిగినా నీ ఫ్యూచర్ ప్లాన్స్ కథలు కథలుగా చెప్తారు. అమూల్య, నీకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎందుకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి? ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేలోపు నీకే తెలుస్తుంది కార్పొరేట్ పాలిటిక్స్ అంటే ఏంటో. ప్రియా, ఈరోజు ఈవినింగ్ ఫ్రీయా? అంటే అది ఏం జరుగుతుంది? ప్రెజెంటేషన్. రే హర్ష, నీకు హెల్త్ బాగాలేదన్నారు. వామిటింగ్స్ అయినాయి, కొంచెం అనీజీగా ఉంది అంతే. ఇప్పుడు ఓకేనా? Call the team. Sir. Well done. Good luck, team. We did it. Congratulations. Thanks. Congratulations. Sir, night ko full. Thank you. I know your capability. Presentation edadi ichavo. Simply super. All credit goes to you. Congratulations, Amulya. Thank you.